ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా ఆయుతకాలపు మూడవ సోమవారము ఆనాడు ఇజ్రాయలులో చాలామంది కుష్ఠ రోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరెవ్వరూ స్వస్థత పొందలేదు మొదటి పట్టణము రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహైదవ వచనం వరకు ఆ దినములలో సిరియా రాజు సైన్యాధిపతి నామాను ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశముకు విజయము ప్రసాదించెను కనుక రాజుకు అతడనిన మిక్కిలి గౌరవము నామాను మహాశూరుడు కానీ కుష్టిరోగి ఒక మారు సిరియానులు ఇజ్రాయేలు దేశము మీద దాడి చేసి వారి బాలికను ఒకతను చెరగొనిరి ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యెను ఆమె ఒకనాడు యజమానురాలితో మన యజమానుడు సమరియాలోని ప్రవక్త యుద్ధకు వెళ్ళిన ఎంత బాగుండునో ఆ దైవభక్తుడు మన దొర వ్యాధి న్యాయము చేయును కదా అనిను నామాను రాజునొద్దకు వెళ్ళి ఇజ్రాయెలు దేశము నుండి వచ్చిన పనిపిల్లం ఇట్లు పలికినదని విన్నవించెను రాజధనితో నీవు ఇజ్రాయేలు దేశపు రాజునొద్దకు వెళ్ళుము నేనతనికి కమ్మ వ్రాసి ఇచ్చేదను అని చెప్పెను కనుక నామాను ముప్పది వేల వెండి నాణ్యములు ఆరు వేల బంగారు కాసులు పది జతల పట్టుబట్టలు కానుకగా తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజునకు కమ్మను అందించెను దాని యందు ఇట్లున్నది నా ఉద్యోగి నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను నీ కుష్టను నయము చేయవలసినది ఇజ్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకొనెను కొలువు కాండ్రతో వింటిరా సిరియా రాజు నేనితని కుష్టను నయము చేయవలయననుచున్నాడు చావును బ్రతుకును కలిగించుటకు నేను దేవుడనా అతడు నాతో జగడము పెట్టుకొనుటకి ఈ పన్నాగము పన్నెనని స్పష్టమగుట లేదా అనెను కానీ రాజు బట్టలు చించుకున్నాడని విని ఎలీసా అతని యొద్దకు కబురు పంపి నీవు బట్టలు చించుకోనేలా నామానును నా యొద్దకు పంపుము ఇజ్రాయెలు దేశమున ప్రవక్త ఒకడున్నాడని అతడు గుర్తించును అని చెప్పెను నామాను రథములతో గుర్రములతో వెడలివచ్చి ఎలీషా ఇంటి ముందట ఆగెను ఎలీషా అతని వద్దకు సేవకుని పంపి నీవు వెళ్ళి యోర్ధాను నదిలో ఏడుసార్లు స్నానము చేయుము నీ శరీరమునకు మరల ఆరోగ్యము చేకూరును అని చెప్పించెను కానీ ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యను అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్ట సోకిన భాగముపై చేయి త్రిప్పి నా వ్యాధి నయము చేయుననుకొంటిని నందలి అభానా ఫర్పారు నదులు ఈ ఇస్రాయేలు నది కంటే మేలైనవి కావా నేనా నదులలో స్నానము చేసి ఆరోగ్యము పొందలేనా అనుచు అతడి నుండి వెడలిపోజొచ్చెను అప్పుడు సేవకులతనికి అడ్డుపడి అయ్యా ప్రవక్త నిన్నేదైనా కష్టకార్యము చేయమని ఆజ్ఞాపించిన ఎడలా నీవు తప్పక చేసియుండెడి వాడివే కదా ఇప్పుడు అతడు చెప్పినట్లు నదిలో స్నానము చేసి శుద్ధి పొందుట సులభము కదా అనిరి ఆ మాటలు ఆలించి నామాను యోర్ధాను నదికి వెళ్ళెను ప్రవక్త ఆదేశించినట్లే నదిలో ఏడుసార్లు మునిగి స్నానము చేసెను వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహము వలె అయ్యెను అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి అయ్యా ఈ భూమి మీద ఇస్రాయలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది నేను నీకొక కానుకను సమర్పించుకోగోరెదను చిత్తగింపు అనిను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సజీవుడగు దేవుడవైన నీ కొరకు నా హృదయము తప్పించుచున్నది నీ దివ్యముఖమును దర్శించుటకు నేను ఎప్పుడు వత్తునో కదా ఈనాటి సువిశేషము పునీత తల్లూకా గారు వ్రాసిన సువిశేషము నాలుగవ ఇరవై నాలుగవ వచనము నుండి వచనము వరకు ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను వాస్తవం ఏమనగా ఏలియా కాలమున మూడు సంవత్సరముల ఆరు మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది ఆనాడు ఇస్రయేలియులలో పెక్కుమంది విధువరాండ్రు ఉండినను సిదోనులోని సెరప్తా గ్రామమున నివసించు విధవరాలి ఎద్దుకు మాత్రమే ఏలియా పంపబడెను ప్రవక్తయగు ఎలిషా కాలములు చాలామంది కుష్ట రోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు అని పలికెను అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలందరూ మాటలకు మండిపడిరి వారు లేచి యేసును నగరము వెలుపలకు పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా పరద్రోయ తలచిరి కాని యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక